జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామపురం గ్రామం మృతుల బంధువుల రోదనలతో తల్లడిల్లిపోతోంది. గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన 16 మంది చనిపోవటం అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి రామపురానికి తరలించారు. మృతదేహాలను చూసి రామపురం వాసులు ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించారు. మృతుల కుటుంబాల బాధలు వర్ణనాతీతంగా మారాయి. గ్రామంలో 16 మంది చనిపోవడంతో చూడటానికి వచ్చిన ప్రజలు కూడా వాళ్లతో మమేకమై కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రామపురంలో తండ్రిని కోల్పోయిన బాధ ఒకరిది, కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన వారి రోదన మరొకరిది. చనిపోయిన వారి మృతదేహాల దగ్గర ఏడుస్తున్న బంధువుల రోదనలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. గ్రామంలోని మృతుల కుటుంబాలను, వారి బంధువులను మాజీ మంత్రి డీకే అరుణ ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెల్దుర్తి ప్రమాద మృతుల కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. 16 మంది చనిపోయినా కూడా కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేయకుండా అధికారులతో హామీ ఇప్పించాలని డీకే అరుణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని, 3 ఎకరాల భూమిని ఇవ్వాలన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడైనా కళ్ళు తెరిచి మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు వీళ్ళంతా కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం. ప్రతి ఒక్కరు కూడా చాలా బీద కుటుంబాలలో వాళ్ళు, వాళ్ళందరూ బీద వాళ్ళు కాబట్టి ఒకే క్రూజర్లో అంతమంది కలిసి పెళ్లి సంబంధాలు మాట్లాడుకుని తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఘటన. మరి ఇమ్మీడియట్గా వారికి అందరికీ కూడా ప్రభుత్వం గట్టి భరోసా కల్పించి ఎంబడే వాళ్ళకు ముందు ఈ కుటుంబాలకు మరి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. 20 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి ప్రకటించాలి. వాళ్ళు 20 లక్షలు ఇచ్చిన కుటుంబాలను ఎవరు ఆదుకునే పరిస్థితి ఉండదు. ఈ యొక్క 20 లక్షలు ఇచ్చినా కూడా ఆ క్షణానికి కంటతుడుపు చర్య తప్ప ఆ కుటుంబాలన్నీ దిక్కులేని కుటుంబాలు అయిపోయినాయి. ఈరోజు ఆ కుటుంబాల్లో రేపు వాళ్ళని పోషించేటటువంటి వ్యక్తులు ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు ప్రతి కుటుంబంలో కూడా. కాబట్టి వెంబడే ప్రభుత్వం దిగొచ్చి ఆ కుటుంబాలని అన్ని రకాలుగా ఆ కుటుంబంలో ఉద్యోగ అవకాశాలను వారికి ఉద్యోగం విద్యా చదువుకుంటున్న వారికి అందరికీ ఉచిత విద్య కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ ప్రతి ఒక్కరికి హాస్టల్లో అవకాశం కల్పించి మరి ఇల్లు లేనటువంటి వారికి ఇండ్లు, మరి అందరికి భూమి లేనటువంటి వారికి భూమి, అన్ని కూడా వారికి అన్ని సౌకర్య సౌకర్యాలు ఆ బీద వాళ్లకు కల్పించాలి. ఆ కుటుంబ యజమాని లేని లోటు ప్రభుత్వం తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వెల్దుర్తి క్రాస్ రోడ్ వద్ద, కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్ వద్ద చనిపోయిన మొత్తం దళితులే. ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించలేదు. కానీ హైదరాబాద్ శివారులో, నల్గొండ జిల్లాలో హరికృష్ణ గారు యాక్సిడెంట్ ప్రమాదంలోనే చనిపోయాడు. కానీ కేసీఆర్ మాత్రం హరికృష్ణ గారి మృతదేహాన్ని పరామర్శించాడు.
ఆయనకు కొన్ని వందల గజాల స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాడు. మేము అడుగుతున్నది ఏంటంటే, మా మరణాలు పాలకులను పరామర్శించడానికి కూడా ఒప్పించలేవా? ఒక వ్యక్తి చనిపోతే కేసీఆర్ గారు వెళ్ళాడే కానీ ఇంతమంది చనిపోయిన కేసీఆర్ ప్రభుత్వానికి ఇక్కడికి రావాలనే ఆలోచన లేకపోవడం ముందుగా, మేము దళితులం కాబట్టి కానీ మేము పేదవర్గాలం కాబట్టి కానీ మేము చనిపోయినా రావట్లేదనే విషయం కూడా. ఇప్పుడు కేసీఆర్ గారు ఏ పర్యటనలో ఉన్నాడు? ఈరోజు కూడా నిన్నటి వరకు 4 రోజుల పాటు కుటుంబాన్ని తీసుకెళ్లి కేరళ తమిళనాడులో దేవాలయాలు చుట్టూ తిరిగాడు. ఈరోజు కూడా పోతున్నాడు దేవాలయాలు చుట్టూ తిరగడానికి పోతున్నట్టుగా పేపర్లో వస్తున్నది. మేము అంటున్నాం, ఇదే అనంతపురం జిల్లాలో పరిటాల రవి కొడుకు శ్రీరామ్ గారి మ్యారేజ్ కూడా వెళ్ళాడు. ఆయన మొక్కులు చెల్లించుకోవడానికి దేశంలో ఉండబడి అన్ని దేవాలయాలు తిరుగుతున్నాడు. ఆయన పెళ్లిళ్ళకి వెళుతున్నాడు. కానీ దళితుల ప్రాణాలు పోతే మాత్రం పరామర్శించడానికి రావాలి. కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర నిన్న జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది చనిపోయారు. ఈ 16 మంది కూడా గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వాళ్ళు. సో ఈ 16 మంది కూడా కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీ హాల్లో పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ఈ 16 డెడ్ బాడీస్ అన్నింటిని కూడా వారి మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. సో మహాప్రస్థానం 6 మహాప్రస్థానం వెహికల్స్లో అయితే డెడ్ బాడీస్ను కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి రామాపురం గ్రామంకి తరలించడం మనం చూడవచ్చు. ఇదైతే రామాపురం గ్రామ శివార్లో పొలాలలో ప్రజల సందర్శనార్థము అయితే డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. సో రాజకీయ నాయకులు అయితేనేమి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి కడసారి చూసి వారికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఏదైతే ఈ రామాపురం గ్రామ శివార్లో ఉన్నటువంటి సమాధి దగ్గర అన్నింటినీ కూడా సమాధి చేసేందుకు డెడ్ బాడీస్ను తీసుకెళ్తున్నారు. సో డెడ్ బాడీస్ అంటూ వెళ్తున్న వారందరూ కూడా చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు ఏదైతే ఈ కడసారి వీరిని చూసేందుకు రాజకీయ నాయకులు అయితేనేమి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. 16 మంది కూడా వ్యవసాయం జీవనాధారంగా బ్రతికేవారు. అయితే పెళ్లి వేడుకలకు నిన్న వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో మరో గంటలో ఏదైతే స్వగ్రామానికి చేరుకుంటామని వస్తున్నటువంటి తరుణంలో వెల్దుర్తి క్రాస్ రోడ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో చాలామంది కూడా ఈ 16 మందిలో అందరూ కూడా మగవారే ఉండడం, అయితే కుటుంబాన్ని పోషించే మగవారందరూ కూడా చనిపోవడం వల్ల వారి కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైనవి చెప్పవచ్చు. మనం చూడవచ్చు ఏదైతే అందరూ కూడా ఈ డెడ్ బాడీస్ అంటూ వెళ్తూ కూడా చాలా విషాదంతో ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. మరోవైపు అయితే ఈ చనిపోయినటువంటి వారందరిలో కూడా చాలామంది కూడా కూలి నాలి పనులు చేసుకొని పొట్టం నిప్పుకుంటున్నట్టు వారి కుటుంబాలన్నీ కూడా చాలా వరకు ఈ విషాదం అనేది కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. అయితే కొంతమంది వీరుల్లో కూడా చాలామంది యువకులు ఉండడం వల్ల వారి కుటుంబానికి ఆసరాగా నిలుస్తారని కొండంత అండతో ఆశలతో ఉన్నటువంటి అయితే వారి కుటుంబ పెద్దలందరినీ కూడా కలిసివేస్తుంది. సో మరోవైపు ఏదైతే ఈ ఘటనను కూడా రామాపురం గ్రామజులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఘటనను కూడా చాలా కూడా కన్నీటితో నివాళులు అర్పిస్తే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి రామాపురం గ్రామ సమీపంలో ఇక్కడ ఉన్నటువంటి సమాధి కార్యక్రమం దగ్గరంతా కూడా చాలా అనేటువంటి విషాద ఛాయలు అనుకున్నాయి. మరికొన్ని రోజుల్లో అయితే రామాపురం దళిత వాడలో అయితే ఈ పెళ్లి వేడుకలు జరగాల్సినటువంటి కుటుంబాలలో పెను విషాదం నెలకొనడం జీర్ణించుకోలేకపోతున్నామని కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. రామాపురం గ్రామం నుంచి కెమెరా పర్సన్ మధుతో సుంకర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు.